త్రే నమ శ్రీమాతీ మహారాజ్ శ్రీ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచ్చత ఓం శ్రీమాత్రే నమ తృతీయ వచ్చేస్తోంది అక్షయ తృతీయ గురించి పార్వతీదేవి పరమేశ్వరులు మాట్లాడుకున్నటువంటి విషయాలని ఇప్పుడు ప్రస్తావనలోకి తెచ్చుకుందాం పార్వతీదేవికి పరమేశ్వరుడు అక్షయ తృతీయ రోజున కొన్ని విషయాలని గురించి చెప్పుకొచ్చాడు ఏమని అంటే కనుక ఆ రోజు శ్రీ మహాలక్ష్మికి నారాయణ అంటే ఏమిటి శ్రీమన్నారాయణకి వివాహమైన రోజు సుమా అని చెబుతూ తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక పరమశివుడు కుబేరుడికి లక్ష్మీ సహోదరుడిగా ఆయన్ని మెచ్చి కుబేరుడికి చక్కగా నట నవధాన్యాలు ఇచ్చినట్లుగా నవ నిధులు కూడా ఇచ్చాట ఆయన అందువల్ల ఈ యొక్క సంపదలన్నీ కూడా కుబేరుడి దగ్గర ఉండడానికి అక్షయ తదియనాడు వైశాఖ మాసంలో వచ్చే తదియే తిదినాడు ఇచ్చాడు సుమ ఆ విషయాన్ని తెలుసుకోవాలి తర్వాత ముఖ్యంగా ఏమిటంటే ఏమండి బంగారం కొనాలండి బంగారం కొనకపోతే ఎలాగా మనం బంగారం కొనకపోతే లైఫ్ వేస్ట్ అండి వాళ్ళ కొనకపోతే అనే స్త్రీలు కూడా ఉన్నారు కానీ దానికన్నా మించినటువంటిది బంగారం దానం ఇస్తే చాలా మంచిది చాలే ఊరుకోండి ఏం చెప్తున్నారు బంగారం రేట్ అలా పెరిగిపోతుంది బంగారం ఇవ్వడం ఏమిటి దానం అనుకుంటున్నారా కానీ చిన్నదైనా ఇవ్వొచ్చట గుర్తుపెట్టుకోండి మరి స్తోమత ఉంటే ఇవ్వండి లేకపోతే ఊరుకోండి ఒక చిన్న గ్రాము అరగ్రాము పావు గ్రాము లేకపోతే కొంచెం పూస ఎత్తు అలా వచ్చట తర్వాత ముఖ్యంగా ఏమిటంటే సరే బంగారం కొనలేముడి అంటే మరి ఏం పెట్టుకోవాలని పార్వతీదేవికి చెప్పాడు పరమశివుడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పుకోండి అక్షయ తృతది నాడు శ్రీ మహాలక్ష్మికి నారాయణుడికి పూజించి ఓ పార్వతి చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే దక్షిణామూర్తి శంఖం పెట్టుకోండి ఇంట్లో మీ ఇంట్లో సకల సంపదలు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏమిటంటే ఏకాక్షి కొబ్బరికాయ అది శ్రీ మహాలక్ష్మికి ప్రియం కాబట్టి అది కొనుక్కొని పెట్టుకోండి అదేం రేట్ ఎక్కువ ఉండదుగా ఆ తర్వాత శివలింగాన్ని పెట్టుకోండి నన్ను పెట్టుకోండి మీరు హృదయంలోనే కాదు నీ యొక్క చిన్నది చిన్న అంటే అంగుళ మాత్రంలో శివలింగం తెచ్చి పెట్టుకొని ఓ నమో రుద్రాయ నమ ఓం శివాయ నమ ఓం నిద్రపతయే పతయే నమ అలా ఏం పూజ చేసినా కూడా అక్షయమైపోతుంది ఆ రోజు ఈశ్వరుడికి గంధంతో చెరుకు రసంతో మా పంచామృతాలతో మీ ఇష్టం అండి ఏం చేస్తారో శివలింగాన్ని చేయండి అష్టైశ్వర్య సంపన్నుడు ఈశ్వరుడే అందుకని కురుడికి ఇచ్చాడు అంత సంపద అని గుర్తుపెట్టుకోండి తర్వాత ఇహా మంచి పనులు ఎవరికి వస్త్రదానం చేసినా ఎవరికి ఏ వస్తువులు ఇచ్చినా ఎవరికి వి విద్యార్థులకి పుస్తకాలు ఇచ్చినా పెన్నులు ఇచ్చినా ఇచ్చినా పెన్సిళ్ళు ఇచ్చినా అభివృద్ధి జ్ఞానాభివృద్ధి మంచి మంచి పుస్తకాలు లలితా సహస్రం విష్ణు సహస్రం శ్రీరామ చరిత్ర రా లేకపోతే మనకి చెప్పాలంటే కనుక మనం చేస్తుంటే రామదేవుడి చరిత్ర రామరక్ష స్తోత్రాలు ఇలాంటి పుస్తకాలు వితరణ చేయండి. లలితా సహస్ర నామాలు మహాలక్ష్మి నామాలు ఇలా ఏదైనా సరే చిన్నదో పెద్దదో హనుమాన్ చాలీసాలు అక్షయ తృతీయ రోజున పంచండి మీ ఇంట్లో పిల్లలకి ఎక్సలెంట్ చదువుస్తుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే బంగారం వెండే పంచాలి అని అనుకోకండి బంగారం వెండి కొనుక్కోవాలని కూడా ఆర్థిక స్తోమత ఉంటే కొనుక్కోండి లేకపోతే కనుక పట్టు పట్టకండి చిన్న చీర కొనుక్కున్నా కూడా అక్షయం అయిపోతుంది సుమ చీర ఎవరికైనా దానం చేస్తే వంద రెట్లు వెయ్యి రెట్లు అయిపోతుంది అందువల్ల అక్షయ తృతీయ రోజున ఎవరు ఇబ్బంది పడద్దు లేని వాళ్ళు లేదని ఉన్నవాళ్ళు ఇంకా కావాలని విపరీతంగా అనుకోవడం అనేది కామన్గా ఉంటుంది ముఖ్యంగా మన స్త్రీలలో కానీ అక్షయం ఎలా అవుతుంది అంటే ఎదుటి వాళ్ళకి ఇస్తేనే ఆ విషయం గుర్తుపెట్టుకోండి అక్షయ తృతీయ రోజున మనం ఎదుటి వాళ్ళకి ఇద్దాము మనం కూడా చక్కగా ఇంకా ఇంకా అభివృద్ధిలోకి వద్దాం ఓం శ్రీ శ్రీమాత్రే నమ మాత్రే నమ ఆస్ట్రో భగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేస్తే సంతోషం లేకపోతే కనుక వెంటనే చేయండి మన వాళ్ళందరికీ కూడా ఈ మాధ్యమాల ద్వారా అందరికీ పంపిస్తూ ఉండండి తర్వాత లైక్ చేయండి మీ కామెంట్ కూడా పెట్టండి ఎందుకంటే మీకు కొన్ని కొన్ని పరిస్థితులకి శాస్త్ర ప్రకారం ఎలా ఉంటుందని పెడుతూ ఉన్నారు దాని మీద కూడా వీడియోలు చేస్తున్నాను తర్వాత వచ్చేసి కొన్ని కొన్ని విషయాల్లో మీకు ఏదైనా సరే జాతక పొంతనలు కావాలన్నా జ్యోతిష్యంలో మీకు చక్రాలు వేయాలన్నా ఏ డౌట్ ఉన్నా విద్య గురించి వ్యాపారం గురించి వివాహం గురించి ఎనీ డౌట్ కుంభ వివాహాలు చేయించాలన్నా కదిలీ వివాహాలు చేయించాలన్నా ఆఖరికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నేను నడిపిస్తున్నాను కాబట్టి మీ యొక్క మ్యారేజ్కి సంబంధించిన వధువర్లు మీ ఇంట్లో ఉన్నా కూడా నాకు ఫోన్ చేయొచ్చు మాట్లాడవచ్చు నా వివరా వివరాలన్నీ కూడా వాట్సాప్కి పంపించవచ్చు నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ అనే నంబరు పూర్తిగా మన జ్యోతిష్యానికే కేటాయించబడింది కింద నంబర్లన్నీ కూడా వివాహానికి సంబంధించిన సంబంధాల కోసం సంపాదించండి ఓం శ్రీ శ్రీమతే నమ